నమస్తే, ఇది కథ కథ జీవితం కార్యక్రమానికి స్వాగతం. పుట్టుక నుంచి నాకు చూపు తక్కువ ఉంది. ట్వంటీ 2021 ఏప్రిల్లో నాకు మ్యాచ్ వచ్చింది. అంత ఒక 20 డేస్లోనే ఓకే అయిపోయింది మేడం. యాక్చువల్లీ తనతో మాట్లాడిన వెంటనే నాకు ఒక 4-5 డేస్కి నాకు పర్సనల్గా కోవిడ్ డయాగ్నోస్ అయింది. సో మీరు జాబ్ చేసి మీరు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు అమ్మకి? అక్క విజన్ ఎలా ఉందమ్మా? తనకు కూడా ప్రాబ్లమ్ ఉంది. తనకు కూడా బ్లైండ్ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి బై బర్త్ ఇద్దరు బై బర్త్. అంటే కొద్దు కనిపిస్తుంది, అక్కకి కనిపించదు. అంటే మాకు రాను రాను సైడ్ డిక్రీజ్ అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఎంత ఉందమ్మా, ఎంత పర్సంటేజ్ ఉంది మీ బ్లైండ్? నా పక్కన ఒక మనిషి ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఫేస్ కానీ అవన్నీ ఏం క్లారిటీ ఉంది. నువ్వు వెళ్ళిపో, నాకు తాళి తీసి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పి. ఏంటి ఇదంతా, పెళ్ళైన 4 రోజులకే మేడం, 4 రోజులకే మాట్లాడుకుందాంలే మెల్లిగా అనేసి. అంటే లేదు, నువ్వు చెప్తావా చెప్పవా అనేసానని లాగి బట్టి కొడితే నేను జస్ట్ ఇట్లా గోడకి వెళ్ళి అతుక్కొని తాళి పెరిగింది మేడం. నాది అంతలా కొట్టాడు. అతను తాగినప్పుడు ఏంటంటే మేడం, అమ్మ, వదిన, అత్తగారు, ఈ వరుసలు వావి వరుసలు ఏమీ లేకుండా తల్లిని నేను ఫేస్బుక్లో పెట్టి రేట్ ఎంత అని అడుగుతాను, నీ రేట్ అడుగుతాను అని చెప్పేసి. తొమ్మిది కాగానే అది లాక్ వేసుకొని కూర్చుంటాం అండి ఇంట్లో. నా తోటి కూడా అయితే చెప్పించు కొడతానని ఉంది మేడం. తనని ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చేసిందని చెప్పేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంకెవరితోనే వెళ్తున్నావు. ఆ పాపని అన్నాడు మేడం, అంటే పాపని చంపేద్దాము, ఎందుకు మా అన్న దీనికి భారం అయిపోతుంది అని చెప్పేసి తాగి నాకు ఫోన్ చేసి అన్నాడు. అలాంటి మొగుడు కావాలమ్మా నీకు? ఇప్పుడు ఈజ్ నాట్ ఓన్లీ రిస్క్ ఫర్ యూ అమ్మా, ఈజ్ రిస్క్ ఫర్ ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ, అందరికి రిస్కే. నువ్వు మీ ఆయన్ని వదిలేస్తావా వదలవా? ఏమ్మా, ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు, దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? మేము షుగర్ పేషెంట్ల మేడం, ఇంటి ముఖానికి అప్పుల మాట అని మాకు తెలియదు. మేము కష్టపడి పైకి వచ్చినాం మేడం, మేము ఇవన్నీ మాకు తెలియదు. ఈ వీడి వల్ల మేము ఇట్లా బయటకు రావాల్సి వస్తుంది. తాగుతున్నాడు, ట్రీట్మెంట్లకు వెళ్ళట్లేదు, డిప్రెషన్ ఉంది. ఆ అబ్బాయి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే పారిపోతున్నాడు. నువ్వు ఒక 2 నెలలు రెస్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ మీ కోడలకు సపోర్ట్గా ఉంటే ఆ పిల్ల నాకు భర్త కావాలి ముర్రో అంటుంది ఆ అమ్మాయి. ఏం చేయగలుగుతాను చెప్పండి. మా అమ్మకు ఎవ్వరు పెట్టేవాళ్ళు లేరు, నెల నెల మా అమ్మకి కిరాయి పంపాలి, మా అమ్మని చూసుకోవాలి, మళ్ళా పరిస్థితి అది. మీరు కంటతడి పెట్టుకుంటున్నారు, ఒక దయామయరాల్లాగా మీరు బాధపడుతున్నారు, ఆ అమ్మాయికి ఆర్థికంగా సహాయపడతానంటున్నారు. కానీ మీ ఇదంతా కూడా దేశాలు దాటి ఏదో దేశాల నుంచి వచ్చే మాట సహాయమే కానీ ప్రాణ సహాయం ఈ అమ్మాయికి, ఆ అమ్మాయికి ఈరోజు జీవితానికి సెక్యూరిటీ మీరు ఇవ్వలేరు. ఎందుకంటే మీ అబ్బాయికి తాగినటువంటి మత్తులో ఎవరిని కొడుతున్నాడు, ఎవరిని ఏం తిడుతున్నాడు, ఎవరిని చంపేద్దాం అనేటటువంటి మాటలు అంటున్నాడు అనేది కూడా ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి అనేది నా భావం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఈ అమ్మాయి పిచ్చిదానిలాగా ఇప్పుడు ఏంటంటే అతనితో పాటు ఈత్తుంది, అది ప్రమాదం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.